మనము నేటి దినం వాక్యాన్ని చూసుకుందాము. మరి తమ్ముడు చాలా చక్కగా మరి కయ్యూరు హేబెలు గురించి బోధించున్నారు. మరి మనము దానికి చాలా చాలా రిలేటివ్గా ఉండే ఒక పారబుల్, ఒక వాక్యాన్ని మనము నేటి దినాన్ని చూసుకుందాం. అది ఫ్రమ్ ద బుక్ ఆఫ్ లూక్, ఫిఫ్టీన్ చాప్టర్ 15వ అధ్యాయము 11వ వచనం నుంచి మనం చూసినట్లయితే 11 నుంచి ఆఖరి వరకు ఇది ఎవరి కథ అండి? పిల్లదైత ప్రగతి ఇది ఎవరి కథ అండి? తప్పిపోయిన కుమారుని కథ. తప్పిపోయిన కుమారుని కథ గురించి మనలో చాలా మందికి చాలా ఎక్కువగానే తెలుసు. ఏంటండి అది తప్పిపోయిన కుమారుని కథ ఏంటండి చెప్పాలి? ఒక కుమారుడు ఉంటాడు. ఆ కుమారుడు ఏమవుతాడండి? వ్యసనపరుడై తండ్రి దగ్గర ఉన్న ఆస్తిని పంచిపెట్టుకొని అతనికి కావాల్సినవన్నీ తీసుకొని మరి బయలుదేరి వెళ్ళిపోయి వ్యసనాలకన్నీ కూడా ఖర్చు పెట్టుకొని మళ్ళా తిరిగి తండ్రి దగ్గరికి వచ్చి మారు మనసుతో క్షమాపణ అడిగినందుకు తండ్రి ఏం చేస్తాడండి? క్షమించాడు. మనకు బాగా తెలిసిన కథ ఇది. అయితే ఈ కథకి ఒక డిఫరెంట్ నరేషన్ ఉంది, ఇంకొక డిఫరెంట్ కార్నర్ ఉంది. అంటే దీనికి ఇంకో మరొక రూపం ఉన్నదండి ఈ కథకి. అయితే ఈ కథలో మనం ఎప్పుడు కూడా తప్పిపోయిన కుమారుడు గురించే తెలుసుకుంటాం, కానీ ఇక్కడ ఇంకో కుమారుడు ఉన్నాడు. తప్పిపోయిన కుమారుడు అంత డేంజరస్ కాదు ఈ సొసైటీకి, అంటే సమాజానికి కానీ సంఘానికి కానీ. తప్పిపోయిన కుమారుడు లాంటి వాడు ఒక ప్రమాదకరమైన విషయం కాదు. అంటే కుమారుల్లో ఇద్దరు కుమారులు, అంటే క్రైస్తవులలో ఇద్దరు క్రైస్తవులు ఉంటారు, క్రిస్టియానిటీలో మరి ఇద్దరు క్రైస్తవులు ఉంటారు, మరి ఇద్దరు అంటే రెండు ఆత్మలు కలిగిన వారు ఉంటారు. వారిద్దరి గురించి ఇక్కడ రాయబడి ఉన్నది. మొదటి వారి గురించి మనం తెలుసుకున్నాం క్షుణ్ణంగా, కానీ రెండో అతని గురించి మనము విడిచిపెట్టాం. చదువుతాం మొదటి నుంచి 11వ వచనం నుంచి చదువుదాం. చాలండి. ఒక మనుషునికి ఎందరున్నారండి కుమారులు? ఇద్దరున్నారు. అందులో మనము తప్పిపోయిన కుమారుడు చిన్నవాడండి. చిన్నవాడి గురించి మనం బాగుగా తెలుసుకున్నాం. ఏమని? తప్పిపోయాడు, మర్రా తిరిగి వచ్చి క్షమాపణ అడిగాడని చెప్పి తండ్రి చేర్చుకున్నాడని. కానీ అంతకు మించి ఇక్కడ ఇంకో కుమారుడు ఉన్నాడండి. ఆ కుమారుడు ఎవడు? పెద్ద కుమారుడు. పెద్ద కుమారుడు ఉన్నాడు. చదువుదామండి అది మొత్తం కూడా చదువు. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చి భాగం ఇమ్మని తన తల్లిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాను. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసాను. అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా. ఇక్కడ మనం ఇంకో విషయాన్ని గమనించాలండి. ఏంటండి? ఎక్కడికైతే తప్పిపోయిన కుమారుడు వెళ్ళి అతని వ్యసనాలకి ఆ ఖర్చును అంతా కూడా ఖర్చు పెట్టినాడో అదే దేశానికి కరువు వచ్చినది అంటండి. హల్లెలూయా. మనం చూసినట్టయితే మరి ఆ పక్క దేశానికి రాలేదు, లేకపోతే పొరుగు దేశానికి, లేకపోతే దూరంగా ఉన్న దేశానికి రాలేదండి. ఎక్కడైతే ఈ తప్పిపోయిన కుమారుడు వెళ్ళాడో అదే దేశానికి కరువు వచ్చినదంట. అంటే ఇప్పుడు ఈ తప్పిపోయిన కుమారుడికి ఇంకొక అవకాశము లేదు. అంటే అతను ఖచ్చితంగా ఏం చేయాలంటే అతని మనసు మార్చుకోవాల్సిందే. రిపెంటేషన్ అన్నది అతను మనసులోకి చేర్చుకోవాల్సిందే. అతని హృదయాన్ని ఏం చేయాలండి? మారు మనసు అతని హృదయానికి రావాల్సిందే. చదవండి. గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో అతని ఒకరి చెంత చేరను. అతడు పందులను మేపుటకు తన పొలంలో వాణ్ణి పంపెను. వాడు పందులు తిని పొట్టితో తన కడుపు నింపుకొని ఆశపడను గాని ఎవడను వానికి ఏమీ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాళ్లకు ఇప్పుడు తప్పిపోయిన కుమారుడికి ఏమొచ్చిందండి? బుద్ధి వచ్చినదంట. దేన్ని చూసినప్పుడు వచ్చిందండి బుద్ధి? పందుల్ని చూసినప్పుడు వచ్చిందండి. ఈ విషయాన్ని కూడా గమనించాలి మనం. పందుల ప్రవర్తనని ఎప్పుడైతే తప్పిపోయిన కుమారుడు చూస్తున్నాడో అప్పుడే అతనికి బుద్ధి కలిగి ఉన్నది. ఎందుకంటే పందులు ఏం చేస్తాయండి? వాటికి ఇంకొక పని ఏమి కూడా ఉండదు, వేసిన మేతను తింటాయి. కనీసం రోజులో కనీసం అవి ఒక 20 గ్రాములు కానీ 25 గ్రాములు కానీ వాటి యొక్క వెయిట్ని పెంచుకోవాలి.
అంతే తప్ప దాంట్లో ఇంకో పని లేదు. ఇంక ఏ పని కూడా పందికి ఏముండదండి, ఇంకే పని ఉండదు. దానికి ఉన్న ఒకటే ఒకటి ఏంటంటే వెయిట్ గెయిన్ చేసుకోవాలి. మరి అలాంటి క్రమశిక్షణ నేను చూసిన ఈ యొక్క వ్యక్తి ఏమై ఉన్నాడండి, నేను ఎవరి చేతను చేరి ఉన్నానో ఈ చేత. ఆఖరికి అతని పరిస్థితి ఎలాగంటే వ్యసనాలన్నింటినీ కూడా ఖర్చు పెట్టిన తర్వాత పందుల చేతకి అతను చేరి ఉన్నాడంట. ఆ పొట్టినన్నా సరే భక్షిద్దామని తిందామని చెప్పి తిందామని చేరినప్పుడు ఏం జరిగినదండి, అతనికి బుద్ధి వచ్చినదంట, నేను కూడా పందుల్లో ఒక పందిలా చేరి ఏమవుతున్నాను, ఏం చేస్తున్నానో కూడా నాకు అర్థం కావట్లేదని చెప్పి, నా క్రమం ఏంటి, నా తండ్రి నాకు నేర్పించింది ఏంటి అని చెప్పి అతనికి బుద్ధి వచ్చినది. ఎప్పుడండి? పందులతో చేరినప్పుడు. మరి ఈ కాలంలో కూడా ఎప్పుడైతే దుర్వ్యసనాలకి మరి లోనైన అందరూ కూడా ఏమవుతారండి, ఆఖరికి వారు మారే టైంలో ఏమవుతుందండి, ఇటువంటి పందులు లాంటి వారి దగ్గరికి వారు చేరతారు. చేరినప్పుడు వారందరూ కూడా బానిసలైపోయి, వ్యసనాలకు బానిసలైపోయి వారు ఏం చేస్తారో కూడా వారికి తెలీదు. తెలియని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మరి ఇందాక అక్క చాలా చక్కగా మంచి సాక్ష్యాన్ని చెప్పుకున్నారు. ఏమనండి, మరి వారి యొక్క బిడ్డకి ప్రార్థనని నేర్పిస్తున్నారు. చాలా మంచి విషయం అది. మనం కూడా మన చిన్న బిడ్డలకి ఎప్పుడు చిన్నప్పటి నుంచి నేర్పించాలండి. మరి యుక్త వయసులోకి వచ్చినప్పుడు క్రమాన్ని నేర్పించడం కాదు, ఎలాగ కాలేజీకి వెళ్ళినప్పుడు మరి హైయర్ ఎడ్యుకేషన్ నేర్పించినట్లు మరి ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ మ్యాథమెటిక్స్ కానీ అన్నింటిలో స్టాండర్డ్స్ పెరిగిపోతాయి కాలేజ్కి వెళ్ళిన వెంటనే. సడన్గా కాలేజ్కి వెళ్ళిన వెంటనే స్టాండర్డ్స్ పెరిగినట్లు మనం కూడా మన పిల్లల్ని ఏం చేయకూడదండి, యుక్త వయసులోకి వచ్చిన తర్వాత వాళ్ళ మీదకి అన్నింటిని కూడా రుద్దడానికి ప్రయత్నించకూడదు. ఎందుకంటే అప్పటికే మరి చాలా చాలా ప్రభావాలు వాళ్ళ మీద ఉంటాయి. కానీ మనం ఏం చేయాలండి, అందుకే చిన్నప్పటి నుంచే వారికి మనము అటువంటి గైడెన్స్ ఇవ్వాలి. ఏమని మరి దేవునికి నువ్వు ప్రార్థించినట్లయితే ఏ విషయం గురించి ప్రార్థిస్తున్నావు దాన్ని నీకు అందుబాటులోకి దేవుడు ఆయన అది ఆయన దృష్టిలో ఉంటే ఆయన క్రమంలో ఉంటే అప్పుడే నీకు దాన్ని అందిస్తాడు బిడ్డ అని చెప్పి చిన్నప్పటి నుంచే మరి అలా చేయాలి. అలాగనే అర్థం చేస్తారండి, సమూయేలు తల్లి చేస్తున్నారు ఇచ్చిన వాగ్దానానికి సమూయేలను ఏం చేస్తున్నారండి, మరి దేవుని సన్నిధిలో విడిచిపెట్టినప్పుడు సమూయేలు ఏమన్నాడండి, చాలా చాలా బాగుగా దేవుణ్ణి కనిపెట్టడం నేర్చుకున్నాడు. హల్లెలూయా. మనం కూడా మన చిన్న బిడ్డలకి అలాగనే చిన్నప్పటి నుంచి నేర్పించాలి ఆ క్రమాన్ని. ఎందుకంటే మరి మందిరానికి చాలా మంది బిడ్డలు వస్తారు, మరి అంటే చాలా మందిరాలకు వెళ్ళాను నేను, చాలా ఇంటర్నేషనల్ చర్చెస్కి కూడా వెళ్ళాను. అయితే మరి అక్కడ అందరూ కూడా మరి పిల్లలందరూ కూడా ఏం చేస్తారండి, మరి పిల్లలు కాబట్టి ఏం చేస్తారు, ఆడుకుంటూ ఉంటారు, ఏదో ఒకటి చేస్తుంటారు. మరి చిల్డ్రన్ స్కూల్ ఉంటుంది వాళ్ళకి, చిల్డ్రన్ స్కూల్ అదే మరి సండే స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా మరి ఏ రెండు మూడు కథలు చెప్తారు లేదా పాటలు పాటిస్తారు అవన్నీ కూడా నేర్చుకుని వచ్చేస్తారు. మన ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేయాలంటే అక్కడ ఏం చెప్పి ఉన్నారని చెప్పి మరలా మనం ఒకసారి ట్యూటోరియల్ తీసుకోవాలి. వాళ్ళని కూర్చోబెట్టుకొని మరలా ఒకసారి ఏం చేయాలి మనం, మరి చర్చ్లో ఏం చెప్పినారు అది నీకు ఎలాగ అర్థమై ఉన్నది, అది నువ్వు ఎలాగ అర్థం చేసుకున్నావు, అర్థం చేసుకున్నది కరెక్టా కాదు. ఎందుకంటే ఒక విషయాన్ని ఒకరు మనం చెప్పినప్పుడు అందరికీ ఒకేలాగ అర్థం కాదు. కాబట్టి ఒకవేళ అది కరెక్ట్గా అర్థం కానట్లయితే మన బిడ్డలకు మనం మరలా దాన్ని తిరిగి నేర్పించగలగాలి. అదే విషయం ఇక్కడ తప్పిపోయిన కుమారుడికి ఆఖరికి పందులతో చేరినప్పుడు అతనికి గుర్తొచ్చినది. ఏమని, నా ఇంటి అనేక మంది పనివారు ఉంటారు, వారందరూ కూడా ఒక క్రమ పద్ధతిలో మరి మంచి భోజనాన్ని భుజిస్తున్నారు కదా, నేను ఇటువంటి పందుల పొట్టును భుజించే పరిస్థితికి వచ్చినది నా యొక్క జీవితం అని చెప్పి తప్పిపోయిన కుమారుడికి గుర్తొచ్చినప్పుడు, పందులు సహవాసంలో చేరినప్పుడు గుర్తొచ్చినది. అప్పుడు బుద్ధొచ్చి మరలా నేను తిరిగి వెళ్ళిపోవాలి అని చెప్పి కుమారుడు అనుకుంటున్నాడు. చదవండి. నా తండ్రి వద్ద ఎంతో మంది కూలివాళ్ళు కనుక సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆఖరికి చచ్చిపోచున్నాను. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధం గాను నీ ఎదుట నువ్వు పాపం చేసుకొని. చాలా చాలా మంచి విషయం తెలుసుకున్నాడు అప్పుడు కుమారుడు ఏంటండి, మరి ఎడబాటు తండ్రిని తండ్రి యొక్క ఎడబాటు తర్వాత ఒక మంచి విషయాన్ని ఎరిగి ఉన్నాడు. మరి క్రమ పద్ధతి లేని జీవితాన్ని గడిపిన తర్వాత క్రమంతో కూడిన మాటలు ఇవి ఏంటండి, నేను పరలోకానికిను నీకును విరుద్ధంగా నేను పాపం చేస్తున్నానంట. హల్లెలూయా. తండ్రికి ఇప్పుడు కుమారుడికి ఏమర్థమైందండి, నేను నా తండ్రి ఎదుటే కాదు నేను పరలోకానికి కూడా నేను విరుద్ధంగా నేను ప్రవర్తించున్నానని చెప్పి కుమారుడు తెలుసుకున్నాడు. కాబట్టి ఒక క్రమం అన్నది వచ్చేస్తున్నది కుమారుడికి. కాబట్టి అటువంటి విషయాన్ని నేను వెళ్ళి తండ్రితో నేను చెప్పాలి అని చెప్పి అనుకుంటున్నాడు. ఇది ప్రస్తుతానికి అనుకుంటున్న విషయం, తండ్రి దగ్గరికి ఇంకా వెళ్ళలేదు, ఇంకా మాట్లాడలేదు. నేను తండ్రి దగ్గరికి వెళ్ళి ఇట్లాంటి విషయాన్ని నేను చెప్పాలని చెప్పి కుమారుడు అనుకుంటున్నాడు, అనుకుంటున్న విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. సరే,
మరి కుమారుడికి ఒక మంచి గైడెన్స్ వచ్చినది ఏమనండి, అది నేను పరలోకానికి నువ్వు తండ్రికి నేను విరుద్ధంగా నేను పాపం చేస్తున్నాను అని కుమారుడు క్షుణ్ణంగా ఎరిగి ఉన్నాడు. తర్వాత చదవండి. చాలండి, కూలివారిలో ఒక కూలివారి కింద నన్ను చేర్చుకో తండ్రి అని చెప్పి తండ్రిని నేను అడుగుతాను. అడిగినప్పుడు ఖచ్చితంగా నా తండ్రి కనికర స్వరూపు కాబట్టి ఖచ్చితంగా చేర్చుకుంటాడన్న నమ్మకం కూడా కుమారుడికి వచ్చినది. అంటే తప్పిపోయిన వాడు అక్కడే, నేను ఇక నేను ఎలాగో నా ఆస్తిని మొత్తం కూడా ఖర్చు పెట్టి ఉన్నాను, వెళ్తే నా తండ్రి రానివాడు కాక రానివాడు కాబట్టి నేను ఇక్కడే చనిపోతే చాలా బాగుంటుందని చెప్పి అనుకోలేదు. కానీ అతను మారు మనసును పొందుకొని ఖచ్చితంగా నా తండ్రి ఖచ్చితంగా నన్ను కుమారుని కింద స్వీకరించకపోయినప్పటికీ కూడా నన్ను ఒక పనివారిలో పనివారినిగా స్వీకరిస్తాడని చెప్పి కుమారుని అనుకొని తిరిగి రావడానికి అతను నిర్ణయించుకున్నాడు. చాలా మంచి పరిస్థితి అది. అత్తిరామ చదవండి. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాళ్ళని చూచి కనికరపడి పరిగెత్తి వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడే తండ్రి ఏం చేశాడండి, చూసి జాలిపడి ఏంటంట మరి దగ్గరికి వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకుంటాడంట. హల్లెలూయా. ఈ విషయాన్ని మనం గమనించినట్లయితే మరి ఇంకా కుమారుడు అసలు ఏమి మాట్లాడనే లేదు తండ్రి అని చెప్పి, నోరు ఇప్పనే లేదు. ఇప్పనప్పటికీ కూడా తండ్రి పరిగెట్టుకొని వెళ్ళి ముద్దు పెట్టుకుంటున్నాడంట. ఎందుకండి పెట్టుకుంటున్నాడు, ఎందుకంటే అక్కడ మనం ఇంకో విషయాన్ని గమనించాలి. మరి అతని యొక్క బాహ్య పరిస్థితి ఆ విధంగా ఉంటుంది. ఎందుకంటే మరి పందులతో సహవాసం చేసిన వాడి పరిస్థితి ఎలా ఉంటుందండి, చిరిగిపోయిన బట్టలు మరి చిన్నాభిన్నం అయిపోయిన పరిస్థితి మొత్తం కూడా అతని యొక్క శరీరం మొత్తం కూడా చిన్నాభిన్నంలో ఉంటుంది. మరి అటువంటి పరిస్థితి చూసిన తండ్రికి ఎలాగనండి ఎలాగ ఎటువంటి మనస్తత్వం కలిగి ఉంటాడండి తండ్రి అప్పుడు? అతని భావాలు ఎలా ఉంటాయి? చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు మన బిడ్డలే చాలా కాలానికి మనం హాస్టల్లో పెట్టేసి ఉంటాం, పెట్టేసి వారు చాలా కాలం తర్వాత మన ఇంటికి తిరిగి వచ్చారనుకోండి, పక్కగా అయిపోయారనుకో, ఏమవుతుందండి మన పరిస్థితి? వెంటనే కంట్లో నీళ్ళు తిరిగి ఏరాడు ఇలా అయిపోయో నాన్న ఎలా అయిపోయావు ఏంటో ఇలా పక్క చిక్కిపోయావు ఏంటని చెప్పి చాలా మన కంట్లో నీళ్ళు తిరిగి అన్ను కూర్చోబెట్టి ఖచ్చితంగా ఒక నెల రోజులైనా బాగా పుష్టిగా అన్నం పెట్టి పంపిస్తాం. కాబట్టి ఇక్కడ తండ్రి కూడా అదే పాయింట్ని నోటీస్ చేస్తున్నాడు, నా కుమారుడు ఏంటి ఇలా అయిపోయినాడు, అతని పరిస్థితి ఏంటి ఇలాగ వచ్చినదని చెప్పి పరిగెట్టుకొని వెళ్ళి ముద్దు పెడుతున్నాడంట. హల్లెలూయా. కాబట్టి తండ్రి దగ్గరికి మనము వెళ్ళి మాట్లాడవలసిన అవసరం లేదు. మరి ఇదే విషయాన్ని మనం గమనించినట్లయితే యూదులు ఈ విషయాన్ని మనం ఇంకో విషయాన్ని గమనించాలి. బైబుల్లో రాసి ఉన్న ప్రముఖంగా విషయాలన్నింటికి కూడా యూదుల్ని ఉద్దేశించి రాయబడి ఉన్నవి ఈ విషయాలన్నీ కూడా. అందుకే మనం కొన్ని విషయాలు గమనించినట్లయితే ఆది కాండంలో వాడు వీడిని కన్నాడు, వీడు వాడిని కన్నాడు, వీడు వాడిని కన్నాడని చెప్పి రాసి ఉంటుంది. కానీ అక్కడ కుమారుతెలను ఎవరిని కూడా లెక్కింపలేదు, అంటే అక్కడ రాయబడలేదు, క్యాలకులేట్ చేయలేదు. ఎందుకంటే అది ఓన్లీ పురుషులు లెక్కిస్తారు, ఈ ఆచారం యూదులకే ఉన్నది. కాబట్టి ఇది బైబుల్లో రాసి ఉన్న విషయాలన్నీ కూడా యూదుల్ని ఉద్దేశించి రాయబడి ఉన్నది. ఇంకో విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. మరి దేవుడు చేసిన మొదటి కార్యం ఏంటండి? మొదటి సూచక్రియ అంటే ఆశ్చర్య కార్యం ఏంటి? దేవుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు చేసిన మొదటి కార్యం అమ్మా కాదు, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు చేసిన మొదటి కార్యం కానాను వివాహం. ఎవరో చెప్పున్నారు బయట నుంచి కానాను వివాహం. కానాను వివాహంలో మరి నీరుని ద్రాక్షారసం కింద మార్చున్నారు. మార్చిన దినమున అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది, ఎంతటితో మూడవ దినము ఆయను అని చెప్పి. ఈ మూడో దినం అవడం ఏంటండి? అసలు ఈ మూడో దినం అనేది దేనికి రిలేటివ్గా ఉన్నది? అంటే మూడో దినం అనేది యేసుక్రీస్తు ప్రభువారికి రిలేటివ్గా ఉన్నదా? ఆయన చనిపోయి మరలా మూడో దినం లేస్తాడని కాదండి. అంత డీప్గా మనం వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎందుకంటే బైబిల్లో ముందు కాంటెక్స్ట్ మనం తెలుసుకోవాలి. ప్రతి దానికి కూడా ఏదో ద్వందార్థం ఉంది, చాలా ఇంటర్లింక్డ్ డీప్ మ్యాటర్ ఉందని చెప్పి మనము మిస్గైడెడ్ ఎప్పుడు మనము మన త్రోవను ఎప్పుడు మనం తప్పుకోకూడదు. మరి యూదులు ఆచారం ఏంటంటే వారు ఆరు దినములు పెళ్లిని ఆచరిస్తారు. ఆరు దినములు ఏం చేస్తారంటే పెళ్లిని వివాహ వేడుకను ఆచరిస్తారు. మరి దేవుడు ఆ కార్యం చేసినప్పుడు ఆ వివాహంలో మూడో దినం ఆయను అంతే. అంతకు మించి దానికి అంతకన్నా డీప్ నరేషన్ ఏం లేదు. మనం డీప్గా అంతకు మించి దాని గురించి ఆలోచించాల్సిన అవసరము ఏమాత్రం లేదు. ఈ విషయాలన్నీ కూడా యూదులకి సంబంధించిన విషయాలు. అయితే ఇప్పుడు ఇక్కడ ఏం మాట్లాడుతున్నారండి? చదవండి.
అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి నేను పరలోకమునకు విరోధం గాను నీ పాపం చేసుకుని మీద నీ కుమారుని అనిపించుకునేటప్పుడు యోగ్యులను కానను. అయితే తండ్రి, మనం చూసినట్లయితే ఇక మీదట నేను నీ కుమారుని అనిపించుకోవడానికి నేను యోగ్యుని కాను అని చెప్పి మనము ఇందాక వస్త్రాల గురించి మాట్లాడుతున్నాం. వస్త్రాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడైతే అతను బాహ్య రూపాన్ని చూస్తున్నాడో, యూదులకు ఉన్న ఆచారము అదే, ఎప్పుడైతే వారు దుఃఖంలో ఉంటారో వారి వస్త్రాలన్నీ కూడా చిన్న భిన్నమైన పరిస్థితుల్లో ఉంటాయి. వారి ఒళ్ళు ఒళ్ళు మొత్తం కూడా ఏముంటుంది, బూడిది ఉంటుంది. బూడిదిని పూసుకొని వారు, గోరు పట్ట చుట్టుకొని వారు అటువంటి ప్రదర్శన వారు చేస్తుంటారు. ఈ ఆచారం వారికి ఉన్నది కాబట్టి అటువంటి బాహ్యపరమైన రూపాన్ని వారు తెలియజేస్తారు. కాబట్టి అటువంటి విషయాన్ని నోటీస్ చేసిన తండ్రి ఏం చేస్తున్నాడండి, నా కుమారుడు చాలా దీన పరిస్థితుల్లో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా నేను ఆదరించాలని చెప్పి నోట్లో నుంచి మాట మాట్లాడకపోయినప్పటికీ కూడా వెళ్ళి ఏం చేస్తున్నాడండి, హత్తుకొని ముద్దుని పెట్టుకుంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి చదువు. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన పశువులు తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదాము, ఈయన కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పాను. అంతటా వారు సంతోషపడసాగిరి. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలంలో ఉండెను. ఇక మనం చూసినట్టయితే అందరి తర్వాత ఏం చేస్తున్నాడు తండ్రి, కొవ్విన పొట్టేలను మరి వధించి ఏం చేయండి, మనందరం కూడా బస చేద్దాం, ఎందుకంటే నా తప్పిపోయిన కుమారుడు మరలా క్రమాన్ని నేర్చుకున్న దగ్గరికి వచ్చినాడు, ఊరికనే రాలేదు, ఆస్తిని అనుభవించడానికి మరలా రాలేదు. తప్పిపోయిన కుమారుడు క్రమాన్ని తెలుసుకుని మరలా నా దగ్గరికి వచ్చినాడు కాబట్టి మనము బస చేసుకుందాం, మనం దీన్ని పండుగలాగా ఆచరిద్దాం అని చెప్పి ఒక పొట్టేలు వధించండి అని చెప్పి పొట్టేలు వధించి తర్వాత అంటే ఒక డిఫరెంట్ మరి క్లోదింగ్ కూడా తెప్పించి, మరి డిఫరెంట్ క్లోదింగ్ స్పెషల్ క్లోదింగ్ కూడా తెప్పించి అతని ఒంటి మీద ధరింపు చేసిన తర్వాత మరి అతనికి మరి ఒక ఉంగరాన్ని కూడా మరి ధరించినాడు తండ్రి. అటు పిమ్మట వారందరూ కూడా దాన్ని మంచి పండుగలాగా ఆచరిస్తున్నారు. అటు పిమ్మట మనం ఇందాక మొదలుపెట్టాం ఏ కుమారుని గురించి అండి, పెద్ద కుమారుని గురించి. ఈ తప్పిపోయిన చిన్న కుమారుడి యొక్క కథ మరి చాలా చాలా మందికి బాగుగా తెలుసు, కానీ ఇక్కడ మనం నేటి దినమున మాట్లాడుకోవాలి అనుకున్న వాక్యం ఎవరి గురించి అండి, పెద్ద కుమారుని గురించి. మరి తప్పిపోయిన కుమారులు అంటే క్రైస్తవులు చాలా మంది ఉంటారు, వారి జీవితంలో వారు ఏం చేస్తారండి, తప్పిపోతూ ఉంటారు, త్రోవ తప్పిపోతుంటారు, అనేక పాపములు చేస్తూ ఉంటారు, మరలా తిరిగి వాటి యొక్క పాపములన్నింటిని కూడా తెలుసుకున్న తర్వాత నేను పరలోకానికి మరి నా తండ్రి తల్లి యొక్క తల్లిదండ్రులకు లేకపోతే నా యొక్క స్నేహితులకి లేకపోతే అన్నదమ్ములకి వీరి ఎదుట నేను పాపము చేస్తున్నాను కాబట్టి నేను ఇటువంటి పాపములని చేయనే చేయకూడదు అని చెప్పి మరలా తిరిగి తెలుసుకొని తండ్రి దగ్గరికి తిరిగి వచ్చేస్తారు. కానీ ఇక్కడ ఇంకో కుమారుడు ఉన్నాడు, చదవండి. అతని పెద్ద కుమారుడు పొలంలో ఉండెను, వాడు పొలం నుండి వచ్చుచు ఇంటి దగ్గరకు రాగా వాద్యములను నాట్యమును జరుగుట విని దాసులలో ఒకని పిలిచి ఇవి ఏమిటని అడగగా ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితంగా వచ్చినందున నీ తండ్రి క్రొవ్విన పశువును వధించినను. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనల్లకు ఇక్కడ మనం చూసినట్లయితే మరి పెద్ద కుమారుడు ఏం చేస్తున్నాడు అండి, పొలంలో నుంచి మరి వచ్చిన్నాడు. ఇప్పుడు ఇంటికి రాగానే ఏం జరుగుతుంది, అక్కడ ఇక్కడ వాయిద్యములు అన్ని కూడా వారు వాయించుకుంటూ చాలా ఆనందంగా గడుపుతున్నారు. గడుపుతున్నప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ అని అడిగినప్పుడు వారి పనివారిని ఒక పనివారిని అడిగితే ఏం చెప్తున్నారండి, మీ యొక్క తమ్ముడు వచ్చిన్నాడు అనగానే ఏం చేస్తున్నాడంటే పరిగెట్టుకుని వెళ్ళి, తమ్ముడు ఎక్కడికి వెళ్ళిపోయావు, ఏంటి ఇలాగ అయిపోయావు అని చెప్పి మరి ఏం చేస్తున్నాడండి, కన్నుల నుంచి తెలుపుతున్నాడంటే తెలపట్లేదు. ఏమంటున్నాడు, చాలా ఆగ్రహం వచ్చినదంట, అసలు వీడు రావడం ఏంటి, నా యొక్క తండ్రి ఇలాగ చేయడం ఏంటి అని చెప్పి ఏం చేస్తున్నాడండి కోపంతో అక్కడే నుంచున్నాడు. అప్పుడు తండ్రి వెళ్ళి ఏంటి ఇక్కడే నుంచున్నావు అని చెప్పి లోపలికి రమ్మని పిలుస్తున్నాడు. పిలుస్తున్నప్పుడు చదవండి. అందుకతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏళ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేను ఎప్పుడునూ మీరలేదే, అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నేను నా కెన్నెలను ఒక మేకపిల్లనైనను ఇయ్యలేదు, అయితే నీ ఆస్తిని వేషులతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన పశువును వధించుటవని చెప్పాను. అందుకతడు
కుమారుడు, నీవెల్లప్పుడు నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవి. మనం సంతోషపడి ఆనందించుకోమే. చాలండి. మనం చూసినట్టయితే తండ్రి చాలా వివరంగా అతనికి మొత్తము కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఏమని, నానా నువ్వు మరి నా దగ్గరే ఉన్నావు. మనం గమనించినట్లయితే తప్పిపోయిన కుమారుడు అయితే చాలా సంవత్సరాలు మరి అతను తీసుకువెళ్ళిన మొత్తాన్ని మొత్తం కూడా ఖర్చు పెట్టడానికి వ్యర్థంగా వెళ్ళిపోయి ఉన్నాడు. చాలా సంవత్సరములు గడిచిపోయినది, కానీ ఎన్ని సంవత్సరములు కూడా ఈ పెద్ద కుమారుడు తండ్రి దగ్గరే ఉన్నాడు. తండ్రి దగ్గరే ఉన్నాడు కానీ తండ్రి యొక్క భావాన్ని కానీ తండ్రి యొక్క మనస్తత్వాన్ని కానీ గమనించలేకపోయి ఉన్నాడు. ఎందుకంటే తండ్రి యొక్క మరి మనస్తత్వం ఇతనికి అర్థం కాలేదు, అర్థం కాలేదు కాబట్టి తండ్రి యొక్క మనస్తత్వం కానీ తండ్రి యొక్క మైండ్ సెట్ కానీ అర్థం కాలేదు కాబట్టి తమ్ముడు రాగానే తండ్రి ఏం చేస్తారన్నది పెద్ద కుమారునికి అర్థం కాక ఈర్షా భావాన్ని అక్కడ చూపిస్తున్నాడు. అటువంటి ఈర్షా భావం కలిగి ఏమంటున్నాడండి, నేను నీ దగ్గర కొడుకులాగా ఎప్పుడు ఉండలేదు, పనివారిలా నీ దగ్గర ఉన్నాను. ఉంటే నాకు కనీసం నువ్వు ఎప్పుడు ఒక చిన్న మేకపిల్లను కూడా నా స్నేహితులతో నేను సరదాగా గడపడానికి ఎప్పుడు నువ్వు ఇవ్వలేదు. ఇవ్వకపోగా నీ తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడు, అతనికి రావాల్సిన ఆస్తి భాగాన్ని తీసుకెళ్లి వ్యర్థంగా ఖర్చు పెట్టేసుకుని మళ్ళా తిరిగి వస్తే తీసుకొచ్చి మళ్ళా పీఠం మీద కూర్చోబెడతావా అని చెప్పి అడుగుతున్నాడు. అడుగుతున్నప్పుడు తండ్రి ఏమంటున్నాడు అండి, మనం చూసినట్లయితే నానా మరి నీవు ఎన్నో సంవత్సరం నుంచి నాతోనే ఉన్నావు కానీ నీకు నా విషయాలు అర్థం కావట్లేదు. ఇది తండ్రి యొక్క అంతర్భావం. నా యొక్క విషయాలు ఏమి కూడా అర్థం కాలేదు, ఇక్కడ ఉన్నాయన్నీ కూడా నీవే. కానీ మనము ఇప్పుడు ఏం చేయాలి, దీన్ని పండుగలాగా ఆచరించవలసింది. ఎందుకంటే తప్పిపోయిన కుమారుడు, నా కుమారుడు నీ తమ్ముడు మరలా తిరిగి వచ్చిన్నాడు, అతని యొక్క మనస్తత్వాన్ని మార్చుకొని వచ్చిన్నాడు. కాబట్టి మనం దీన్ని ఏం చేయాలి, మంచి విషయంలాగా మనం దీన్ని భావించి మనము దీన్ని పండుగలాగా మనం ఆచరించుకొని దీన్ని పరిశుద్ధంగా మనం గడపాలని చెప్పి తండ్రి చెప్తున్నాడు. అయినప్పటికీ పెద్ద కుమారుడు ఏం చేస్తాడండి, వింటాడనుకుంటున్నారా, విండు. ఆ తర్వాత అది రాయబడలేదు. కానీ ఈ కథ చాలా 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 రిలేటివ్గా ఏ కథ ఉంటుందండి, ఇందాక మన తమ్ముడు వివరించున్నాడు ఎవరి గురించి, కయ్యూను హేబేలు గురించి. హల్లెలూయా. కయ్యూను హేబేలు జీవితంలో కూడా ఇదే జరిగినదండి. ఎప్పుడైతే వారిద్దరూ కూడా వారికి కలిగిన దాంట్లో వారు మరి తండ్రి దగ్గరికి దాన్ని పట్టుకొచ్చిన్నారో, తండ్రి ఒకరిది తీసుకున్నాడు ఒకరిది తీసుకోనలేదు. తీసుకున్నప్పుడు ఏం జరిగినదండి, ఎవరిదైతే తీసుకోలేదో వాడు ఏం చేస్తున్నాడంటే ఆగ్రహంతో తీసుకున్న వాడిని చంపేస్తున్నాడు. ఇప్పుడు అటువంటి ఈర్షాభావాన్ని ఇక్కడ మరి పెద్ద కుమారుడు కలిగి ఉన్నాడు. చిన్న కుమారుడు వంటి భావం కలిగి ఉన్నట్లయితే ఏమాత్రం కూడా నష్టం లేదు మన జీవితంలో. మనకి ఇద్దరు కుమారులు నిజంగా ఇటువంటి పరిస్థితుల్లో నేటి దినంలో ఇద్దరు కుమారులు ఉన్నట్లయితే, ఒక కుమారుడు ఇలాగనే తప్పిపోయినట్లయితే వాటి వల్ల మనకి ఎటువంటి నష్టం కలగదు. కానీ ఇటువంటి పెద్ద కుమారుడు ఉన్నట్లయితే మనకి చాలా నష్టం. ఎందుకంటే ఎప్పుడైతే ఈర్ష్యాభావం అన్నది మనలో ఉంటుందో అది ఏం చేస్తుందండి, మనల్ని నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా తినేస్తుంది. కొన్ని కొన్ని దెబ్బలు తగులుతాయి మన శరీరంలో. ఏమవుతుందండి, చిన్న దెబ్బే అనుకుంటాం, దాన్ని నెగ్లెక్ట్ చేస్తాం. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమంటాడు, కాళ్ళు తీసేయాల్సిందే. ఏంటండి, ఏంటి చిన్న దెబ్బే కదా అనుకున్నాను, చిన్న దెబ్బ అనుకుని ఊరుకుంటే ఏంటి కాళ్ళు తీసేస్తారా, అంటే తీసేయకపోతే నువ్వే చనిపోతావు. హల్లెలూయా. కాబట్టి అటువంటి చిన్న భాగం అది, ఏంటి ఆ భాగం, ఈర్ష్య అన్నది. ఆ చిన్న భాగాన్ని మనం ఎక్స్క్లూడ్ చేయకపోతే మన జీవితాల్లోంచి, మన శరీరాల్లోంచి, మన మనస్తత్వంలోంచి, మన మనసులో నుంచి ఏమవుతుందండి, ఇక్కడ పెద్ద కుమారుడు ఎలాగైతే ఈర్ష్యతో మండిపోతున్నాడో అటు పిమ్మట జరిగే కథ యూన హేబేలు కథ. అటువంటి కథలాగే మన జీవితాల్లో ఏమవుతుందండి, మనలోనే మనకి ఏం జరుగుతుంది, వ్యాజ్యం జరుగుతూ ఉంటుంది. మనలోనే మనకి శత్రుత్వం జరుగుతూ ఉంటుంది. ఆ శత్రుత్వంతో మనం ఏం చేసుకుంటామండి, దేవుణ్ణి లక్ష్య పెట్టాం, దేవుణ్ణి దూరం పెడతాం. మనం దేవుణ్ణి దూరం పెట్టి ఆ ఈర్ష్య స్వభావంతో